Hi friends, welcome back to our channel. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ యొక్క వరుసగా రెండవ పరీక్ష సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. 2020 నుండి నిర్వహించిన మూడు ఐటీసీఎం పరీక్షలలో రెండు విఫలమయ్యాయి మరియు ఒకటి పాక్షిక విజయం సాధించింది. ఇంజిన్ వైఫల్యం క్షిపణి వ్యవస్థ ముందుగా నిర్ణయించిన మార్గం నుండి వాయు తొలగడానికి కారణమైంది. రక్షణ శాస్త్రవేత్తలు గాలిలో మిషన్ను ఆపవలసి వచ్చింది. ఆయుధ వ్యవస్థల్లో వైఫల్యం కారణంగా ప్రయోగించిన 30 సెకండ్లలో క్షిపణి వ్యవస్థ సముద్రంలో పడిపోయింది. శుక్రవారం ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్ మిసైల్ వ్యవస్థకు సంబంధించిన తాజా పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన స్మాల్ టర్బో ఫ్యాన్ ఇంజన్, మాణిక్య మరియు అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్తో పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ లాంచర్ నుండి ప్రారంభ టేకాఫ్ తర్వాత ఇంజన్ ప్రారంభం కావాల్సి ఉంది, కానీ సాంకేతిక సమస్య కారణంగా ప్రారంభం కాలేదు. ప్రారంభ బూస్టర్ దశ తర్వాత ఇంజన్ సాంకేతిక లోపాన్ని అభివృద్ధి చేసింది మరియు క్షిపణి వ్యవస్థ ముందుగా నిర్ణయించిన పదం నుంచి వైతొలగింది. రక్షణ శాస్త్రవేత్తలు గాలిలో మిషన్ను ఆపవలసి వచ్చింది. ఆయుధ వ్యవస్థల్లో వైఫల్యం కారణంగా ప్రయోగించిన 30 సెకండ్లలో క్షిపణి వ్యవస్థ సముద్రంలో పడిపోయింది. స్మాల్ టర్బో ఫ్యాన్ ఇంజిన్ మానిక్ని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ క్షిపణి కోసం అభివృద్ధి చేసింది. దేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సుదూర ఉపరితల దాడి క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తోందని జీటీఆర్ఈ చెబుతోంది. ఇది ఎలా జరిగిందో కానీ పరీక్ష సమయంలో ఇంజన్ స్టార్ట్ కాకపోవడానికి ఏదైనా బాహ్య కారకం కారణమా అని చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యవస్థ రూపకల్పనలో ఏమైనా సమస్య ఉంటే దానిని కూడా పరిశీలిస్తామని చెప్పారు. గత 2 ఏళ్లలో స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిసైల్ వైఫల్యం ఇది 2వ సారి. 2020 నుంచి నిర్వహించిన 3 పరీక్షల్లో 2 విఫలం కాగా 1 పాక్షిక విజయం సాధించింది. అక్టోబర్ 12, 2020 జరిగిన మొదటి పరీక్షలో క్షిపణి వ్యవస్థ ముందుగా సమన్వయం చేయబడిన విమాన మార్గం నుండి వైదొలగడంతో క్షిపణి గాలి మధ్యలో గతేడాది ఆగస్టు 11 జరిగిన 2వ పరీక్ష ఇంజిన్ ఆశించిన రీతిలో పనిచేయడంతో పాక్షికంగా విజయవంతమైంది. అయితే నియంత్రణ యంత్రాంగానికి సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా క్షిపణి వ్యవస్థ కోరుకున్న పరిధిని తాకలేకపోయింది. అది ఫ్రెండ్స్, ఈ వైఫల్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.